నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ ఎన్ఆర్ఐ ప్రచార రథాలను ప్రారంభించిన గల్లా జయదేవ్, దేశాభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని ప్రకటన. మంగళగిరిలో నారా లోకేష్ విస్తృత పర్యటన. మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తానని హామీ. తూర్పు పశ్చిమలో టీడీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం. టీడీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని వెల్లడి. దోపిడీదారుడైన జగన్ కు ఒక్క ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? వైఎస్ విజయమ్మను ప్రశ్నించిన టీడీపీ నేత యామిని. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ ప్రచార రథాలను గుంటూరు పార్లమెంటు పరిధిలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ప్రారంభించారు. దేశ రాష్టాభివృద్దిలో ఎన్ఆర్ఐలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని గల్లా అన్నారు. చంద్రబాబుతోనే రాష్టాభివృద్ది సాధ్యమని గుర్తించిన ఎన్ఆర్ఐలు ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారని చెప్పారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీని కష్టపడి అభివృద్ది చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రజలంతా చంద్రబాబుకు అండగా నిలిచేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ ప్రచార రథాలను ఆయన బృందావన్ గార్డెన్స్ లో ఎన్నికల కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ రథాల ద్వారా ఎన్ఆర్ఐలు టీడీపీకి ఎందుకు ఓటు వేయాలో వివరిస్తారని గల్లా చెప్పారు. నేను కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐగా ఉన్నాను కాబట్టి 25 ఏళ్ళు అయింది ఇప్పుడు నేను ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత. కానీ వచ్చే రోజుల్లో రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ కూడా చాలా చూస్తామని నేను అనుకుంటున్నాను. ఇండియా బాగా పెరుగుతూ ఉంది. మరి మన ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ చూస్తే 1 పొజిషన్లో ఉన్నాము. మోర్ దెన్ 11% జిఎస్డిపి గ్రోత్ 4-5 ఇయర్స్ యావరేజ్ తీసుకుంటే. అందుకని ఆపర్చునిటీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. యుఎస్కైనా బ్రిటన్ కన్నా ఈ పాపులర్ డెస్టినేషన్స్ ఫర్ ఎన్ఆర్ఐస్ వాళ్ళతో కంపేర్ చేసినా కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి కాబట్టి ఈ రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ కూడా వచ్చే రోజుల్లో ఎక్కువ అవుతుంది. అందుకని ఎన్ఆర్ఐస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మన రాష్ట్ర చరిత్ర అని అనుకుంటున్నాము. తప్పకుండా వచ్చే రోజుల్లో కనిపిస్తుంది. చంద్రబాబు తిరిగి సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ది కొనసాగుతుందని ఎన్ఆర్ఐ ప్రతినిధులు అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ది జరిగిందో అన్ని ప్రాంతాలు తిరుగుతూ తాము ప్రచారం చేయనున్నట్లు వివరించారు. దగ్గర దగ్గర 100 కాన్స్టిట్యూన్సీల పైన కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. వాటిలో భాగంగా ఈ వెహికల్స్ మీద బయట దేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా వచ్చి వారి విలేజెస్కి వెళ్ళినప్పుడు మన ఇంటర్నెట్ ద్వారా జూమ్ ద్వారా వచ్చి వాళ్ళు సందేశం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని వీడియోలు కూడా పంపించారు. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, ఎందుకు చంద్రబాబు గారిని గెలిపించాలి అన్న కాన్సెప్ట్తో ఎన్ఆర్ఐలు ఈ విధంగా ప్రచారం చేస్తుంది. దానిలో భాగంగా ఇవాళ మనకి ఇప్పుడు జయదేవ్ గారు, ఆయన కూడా మా ఎన్ఆర్ఐయే, చికాగో నుంచి అమెరికా నుంచి వచ్చారు. అందుకని సీఎం గారితో లాస్ట్ 10 డేస్ బ్యాక్ ఈ వెహికల్స్ ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. ఈ రాష్ట్రానికి నెక్స్ట్ 5 ఏళ్లలో ఇంకా మనం ముందుకెళ్లాలంటే ఈ ఆయన ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్ కానీ స్ట్రాటజీస్ కానీ ఇవేమి ఆకుండా జరగాలంటే మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలిసి కూడా ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని కాన్స్టిట్యూన్సీలో 11 వెహికల్స్ పెట్టాము. సో ఆల్ ద 11 వెహికల్స్ అన్ని కాన్స్టిట్యూన్సీస్ హోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరి ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతుంది. 42 డివిజన్లో ప్రచారం నిర్వహించారు. గుంటూరు గురించి తెలియని స్థానికేతరులు ఇక్కడ వివిధ పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దాలి గిరి అన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 42వ డివిజన్లో నిర్వహించిన ఎన్నిక ప్రచారంలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పశ్చిమలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించినట్లు గిరి చెప్పారు. మరి అలాగే ఇక్కడ మీరు అందుబాటులో లోకల్గా ఉండేవాళ్ళు, మరి బయట నుండి వచ్చిన వాళ్ళు మేము ఓటేసి ఉపయోగం లేదు. ఇప్పటికే ఒక ఆయనకు ఓటేసాము, ఆయన మాకు ఉపయోగం లేకుండా పోయాడు. తప్పకుండా మీరు వస్తే కనుక మాకున్న చిన్న చిన్న సమస్యలు ఉన్న అన్నీ కూడా మేము తప్పకుండా తీరుస్తామనే నమ్మకం మాకుందయ్య అని వాళ్ళే స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరి ఇక్కడ ఎన్టీఆర్ కాలనీలో బీ ఫామ్లు, రిజిస్ట్రేషన్లు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా 6 నెలల్లో వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను. బీ ఫామ్ రిజిస్ట్రేషన్లు మొత్తం కూడా పూర్తి చేస్తాను. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న బీ ఫామ్లు ఇప్పటికే
ఈస్ట్లో గుంటూరు ఈస్ట్లో అన్నీ కూడా 7000 ఇళ్లకి బీ ఫామ్లకి అన్నీ రెడీ చేసి పెట్టాం. బీ ఫామ్ రిజిస్ట్రేషన్లకు కూడా మరి అలానే ఇక్కడ కూడా ఒక 6 నెలల లోపల అన్నీ కలెక్ట్ చేసుకొని అవన్నీ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకి సర్వ హక్కులు కూడా వాళ్ళ భూమి మీద ఉన్న సర్వ హక్కులు కూడా వాళ్ళకి కల్పించే విధంగా తప్పకుండా చర్యలు కూడా మేము తీసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని 21-22 వార్డులతో పాటు రత్నాల చెరువు, లక్ష్మీ నరసింహ కాలనీలో జరిగిన ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చేనేతలకు పలు వరాల జల్లులు కురిపించారు. టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తే 250 కోట్ల రూపాయలతో చేనేత మార్కెటింగ్ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. 14వ డివిజన్లో పర్యటించిన ఆయనకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన చంద్రబాబు ప్రభుత్వంకు తిరిగి అధికారం కట్టబెట్టేందుకు ఓటర్లు సిద్దంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నసీర్ అన్నారు. 14వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఏ రాష్టంలో అమలు కాని సంక్షేమ పథకాలను ఏపీలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని నసీర్ తెలిపారు. ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచింది టీడీపీ అన్నారు. అభివృద్ది, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగాలంటే తిరిగి టీడీపీని మరోసారి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. వృద్ధులు కానీ, వితంతువులు కానీ, పెన్షన్లు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి స్వాగతం పలుకున్నటువంటి తీరు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలను ప్రతి ఒక్కరు కూడా అందుతున్నాయి. చెప్పినటువంటి పథకాలే కాకుండా ముఖ్యంగా మహిళా మద్దతులకు సంబంధించినటువంటి పసుపు కార్యక్రమం కానివ్వండి, అలాగే దుల్హన్ పథకం, మైనార్టీ యువతుల కోసం పెళ్లి చేసుకోవడానికి 50 రూపాయలు దుల్హన్ పథకం ద్వారా అందించడం, ఇది తిరిగి మేనిఫెస్టోలో ఈరోజు 50,000 రూపాయలు చేస్తారని చెప్పడం, ఇమాముల మోజంకి సంబంధించినటువంటి వృత్తిని 10,000 చేయడం, 5,000 చేయడం, ప్రతి ఒక్క సంక్షేమం కార్యక్రమం కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి దీనిని గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను. జనసేన పెత్తుబడి నియోజకవర్గం అభ్యర్థి రావెల కిషోర్ బాబు స్వర్ణభారతి నగర్ లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. భారీ ర్యాలీని చేపట్టారు. స్వర్ణభారతి నగర్ ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని రావెల పేర్కొన్నారు. యువత, మహిళల భవిష్యత్ జనసేన పార్టీతో ముడిపడి ఉందని ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి రావెల కిషోర్ బాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వర్ణభారతి నగర్ లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీల తీరును ప్రజలు ఈ ఎన్నికల్లో ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందజేస్తామన్నారు. భారీ మెజారిటీతో ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను చేసినటువంటి అభివృద్ధికి ప్రజలందరూ పట్టం కడుతున్నారు. వాళ్ళలో ఉన్నటువంటి అభిమానం, ప్రేమ చూస్తుంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఒక నాయకుడు ప్రజలకు చేసే సేవ ఎప్పుడైనా కానీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాళ్ళు గుర్తుపెట్టుకుని ఆ నాయకుడికి బ్రహ్మరథం పడతారు. నాయకుడిని ఎప్పుడు కూడా వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారని చెప్పేసి వీళ్ళని చూస్తే నాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి నేను చేసిన అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి అభిమానం, ఇవన్నీ కలిపి తప్పకుండా ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. జీతెలుగు సీరియల్స్ లో నటించేందుకు ఉత్సాహవంతులైన నూతన నటీనటులకు నగరంపాలెం తాజ్ హోటల్లో ఆడిషన్స్ జరిగాయి. జీతెలుగు ప్రతినిధి కోటేష్ ఆధ్వర్యాన న్యాయ నిర్ణేత సాంకేతిక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. సుమారు 600 మంది ఔత్సాహిక నూతన నటీనటులు నటన నైపుణ్యాన్ని, హావభావాలను, డైలాగులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చిన్నారులు, యువతి యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ఆడిషన్లో పాల్గొన్నారు. తమ సృజనాత్మక నటన కౌశల్యాన్ని ప్రదర్శించారు. ఏం చేయాలి
చల్లిపోతావు, నీరు చూస్తే మునిగిపోతావు, ఈ శ్రీలతో పెట్టుకుంటే చచ్చిపోతావురా. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ జీ తెలుగు సీరియల్స్ లో నటించేందుకు నూతన నటీవర్గానికి గుంటూరులో ఆడిషన్స్ నిర్వహించామన్నారు. ఆదివారం విజయవాడలో నిర్వహిస్తామని కోటేష్ వివరించారు. ఈ టాలెంట్ కోసం అన్వేషిస్తున్నారు, బెటర్ దెన్ ఎవరు ఉంటే వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది జీ తెలుగులో. ఏజ్ అంటే ఏముండదండి, అన్నీ చూశారు కదా మీరు, అందరి ఒక చిన్నగాడి నుంచి పెద్దగాడి నుంచి అందరికీ ఆడిషన్స్ జరుగుతున్నాయి. టాలెంట్ బట్టి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. క్యారెక్టర్లు అంటేనంటే ఒక సీరియల్లో అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక క్యారెక్టర్ అని కాదు కదా, ఆల్ క్యారెక్టర్స్ మాకు అవసరమైన మేము తీసుకుంటాం. ఈరోజు ఇప్పటికి వచ్చేసేసి అప్లికేషన్ 600 దాకా వచ్చినాయి. వాసపక్షుల్లో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో బయటకు వచ్చారని టీడీపీ అధికార ప్రతినిధి సాదిమేని యామిని ఎద్దేవా చేశారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం కుటుంబ సభ్యులను రోడ్డుపై నిలబెట్టారని యామిని అన్నారు. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి తమ పిల్లల భవిష్యత్తును జైలుపాలు చేసుకోవాలా అని వైఎస్ విజయమ్మను ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ప్రశ్నిస్తూ మీరు మళ్ళీ నా కోడికి ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా నీచంగా ఉంది అని చెప్పని అందరూ అనుకుంటున్నారు. పసుపు కుంకుమ గురించి మాట్లాడుతున్నారు, సాటి మహిళ అయిన మీరు ఈ రోజున కోటి మంది అక్క చెల్లెలు తీసుకుంటున్న పసుపు కుంకుమని స్వాగతించాల్సింది. పోయి లోపల మీ పరిస్థితి చూస్తే మాకు జాలేస్తున్నాము. ఎందుకంటే మీకు తెలుసు మీ కన్న కొడుకు ఎంత దుర్మార్గుడో, ఎంత నేర చరిత్ర, ఎలాంటి అవినీతి కలవాడో అనేది మీకు తెలిసినా కూడా తల్లి ప్రేమ కాబట్టి మిమ్మల్ని మీ కూతుర్ని స్వయాన రాజకీయాలకు కూడా ఆయన ఉపయోగించుకొని అవసరం తీరిపోయాక ఇంట్లో కూర్చోపెట్టిన ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ మనసులో ఒక రకంగా బాధపడుతూనే బయటికి మడుగు మీ కొడుకు వత్తాస పలుకుతున్న మీ దీనస్థితిని చూస్తే నిజంగా జాలి పడాలని చెప్పని అనిపిస్తుంది మాకు. జనసేన పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రావెల కిషోర్ బాబు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బుడంపాడు ప్రచారంలో పాల్గొన్న వీరికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. అవినీతి రహిత పాలన జనసేనతోనే సాధ్యమన్న బోనబోయిన రావెల టీడీపీ వైసీపీలను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. తనను గెలిపిస్తే గుంటూరు పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లనున్నట్లు బోనబోయిన చెప్పారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే ప్రభుత్వం రాబోతుంది, అట్టడుగు ప్రజల కోసం సేవ చేసేటువంటి పార్టీ రాబోతుంది. ఈ యొక్క జనసేన ప్రబంధనాన్ని ఆపటం అనేది ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సాధ్యం కాని పని. ఇప్పటికే వాళ్ళు వెనకబడిపోయారు, జనసేన పార్టీ ముందంజలో ఉంది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో, రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. పేద ప్రజలను ఆదుకుంటాము, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము. అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తున్నారు. తప్పనిసరిగా 100 మెజార్టీతో నేను పార్లమెంట్ సభ్యుడిగా ప్రతిపాడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కిషోర్ బాబు గారు 25,000 నుంచి 30,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారిగా మాకు ఈ రాజకీయాలతో పని లేదు, ప్రజలే మాకు ముఖ్యం. ఎవరైనా సరే ప్రజలందరూ కూడా ప్రభుత్వం కింద పనిచేయాల్సింది తప్పితే ఈ వీళ్ళలాగా ఇప్పటివరకు జరిగినటువంటి యొక్క పార్టీల కింద పనిచేసే విధంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని మేము తీసివేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజలే మా దేవుళ్ళు, ప్రజలే మా సర్వస్వం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ యొక్క మాటలు నడిచి మేము ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉందామని చెప్పి. జగన్ సీఎం అవుతారని కేటీఆర్ కేసీఆర్ పగటి కాలంలో అంటున్నారని మిచ్చియర్ మాజీ చైర్మన్ మల్లవ సుబ్బారావు ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్న కేసీఆర్ కేటీఆర్లు జగన్ కు ఒత్తాసు పలకడాన్ని ఆంధ్రులు సహించరని మన్నవ సుబ్బారావు హెచ్చరించారు. జగన్ సీఎం అవుతారంటూ చిలక జోషం చెప్పడాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. టీఆర్ఎస్ చెప్పుచేతల్లో ఉన్న జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని మన్నవ సుబ్బారావు ప్రకటించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు లాల్ వజీర్, బొబ్బిలి రామారావుతో కలిసి ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా నిలుపుదల చేయాలా, లేదా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఎలా చూడాలి, దీనికి ఏకైక మార్గం జగన్ ముఖ్యమంత్రి కావడమేనని చెప్పి వాళ్ళ అభిప్రాయం లాగా ఉంది. ఈరోజు కేటీఆర్ చేస్తున్నటువంటి ప్రకటన చూస్తుంటే కేటీఆర్ అటు జగన్ మొత్తం కూడా కుమ్మక్కైనట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళ ముసుగులు తొలిగాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో కలిస్తే తప్పేంది, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తప్పేందని చెప్పి ఆయన ప్రకటన చేయటం, ఈరోజు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డిని ప్రకటన చేయటం చూస్తుంటే, ఈ పరస్పర ప్రకటనలు బట్టి చూస్తూ ఉంటే వీళ్ళ ముసుగులు తొలగిపోయాయి. చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రంలో మనం సుఖంగా సంతోషంగా పోతాం,
లేకపోతే రాబోయే కాలంలో మోడీ మనని సెకండ్ సిటిజన్గా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కావాలంటే పాకిస్తాన్ మండి ఉంటే ఉండండి అని చెప్పేటువంటి పరిస్థితి కూడా మోడీ కనుక రేపు వస్తే చాలా ప్రమాదంగా ఉంది. కాబట్టి మైనార్టీ సోదరులందరూ కూడా అందరు ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి మోడీని తిరిగి మళ్ళీ అధికారంలో రాకుండా మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలి. జగన్ సోదరి షర్మిల గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. పాత గుంటూరు బీఆర్ స్టేడియం నుండి ప్రారంభమైన రోడ్ షో జిన్నా టవర్ సెంటర్ నగరంపాలెం మీదుగా గుజ్జనగుండ్ల వరకు సాగింది. ఎమ్మెల్యే ముస్తఫా, పశ్చిమ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి యశ్రత్నం, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్రెడ్డి షర్మిల వెంట రోడ్ షోలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా రోడ్ షోలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రోడ్డు వెంబడి ప్రజలకు షర్మిల అభివాదం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి జగన్ ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నేతలు స్పష్టం చేశారు. ఆర్ కృష్ణయ్య ఏపీకి వస్తే తరిమి కొడతామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యకులు ఆవుల వీరశేఖర్ యాదవ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ మోసపూరిత వాగ్దానాలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని ఆయన కోరారు. కనుక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 5 సంవత్సరాల కృషి, కష్టపడ్డ తీరు, అభివృద్ధి, పోలవరం రాజధాని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళటం, రాష్ట్ర అభివృద్ధి అన్ని విషయాల్లో కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కనుక తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కాకుండా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో అరాచకం తప్పిస్తే అభివృద్ధి శూన్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరచుదలిచాను. కళాప్రపూర్ణ కొండవీటి వెంకట కవి శత జయంతి సభ ఏప్రిల్ 3న గుంటూరులో జరగనుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న ఈ సభకు సంబంధించిన పోస్టర్స్ ను ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సన్నాహక కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను లక్ష్మణరావు తెలిపారు. అనేక పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 3వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆయన రచనల సంకలనం చేసిన పుస్తకాన్ని డాక్టర్ శ్రీమతి టి రజని, హైకోర్టు న్యాయమూర్తి, వారు ఆవిష్కరణ చేస్తారు. అలాగే ఈ సభలో డాక్టర్ కత్తి పద్మారావు గారు, ప్రొఫెసర్ రాజ్యపాలు చంద్రశేఖర్ రెడ్డి గారు, వి బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ మాణిక్వార ప్రసాద్ మొదలైన ప్రముఖులంతా పాల్గొని ఆయన కవిత్వం, ఆయన సాహితీ అంశాల మీద విశ్లేషణ చేస్తారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం గుంటూరులో విస్తృతంగా కొనసాగుతోంది. గుంటూరు పశ్చిమ బీజేపీ అభ్యర్థి మాధవిలత, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జయప్రకాష్ నారాయణలు నాయుడుపేటలో ప్రచారం నిర్వహించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించిందంటే అది ప్రధాని మోడీ వల్లే అని వారు తెలిపారు. ప్రజలందరూ కూడా మోడీ 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 అని చెప్పి దేశవ్యాప్తంగా ఏదైతే జరుగుతూ ఉందో కర్నూలులో కూడా నిన్న అదే జరిగింది. నిన్న వచ్చినటువంటి బహిరంగ సభలో మీరు వచ్చినటువంటి ప్రేక్షకులను కనుక చూస్తే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు రావటం ఖాయం, ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ విజయ పతాక ఎగురవేయటం ఖాయం అని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రజల నుంచి స్పందన అయితే చాలా పాజిటివ్గా వస్తుంది. మేము పీపుల్ని ఇంకా ఎడ్యుకేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇస్తుంది అండ్ అవి ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి, ఆ పథకాలని పూర్తిగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారా లేదా అండ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఆ పథకాలు పూర్తిగా అందనివ్వకుండా పైగా నిందలు కూడా వేస్తూ ప్రజల్ని ఇంకా మోసం చేసే పనులు చేస్తూనే ఉన్నారు. కానీ అవి ఇంకా ప్రజలు ఇంకా నమ్మరు. గుంటూరు పశ్చిమ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ టి సేవాకుమార్ బ్రాడీపేటలోని ఎస్ఎస్ఓ కార్యాలయంలో తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజా స్వచ్ఛంద సంస్థల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేసిన డాక్టర్ సేవాకుమార్ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమాజంలో మార్పు కోసం, వ్యవస్థ ప్రక్షాళన కోసం బరిలో నిలిచి భావితరాల ఉజ్వల భవిష్యత్కు పాటుపడ్డమే తమ లక్ష్యమన్నారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్లో విజుల గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని డాక్టర్ సేవాకుమార్ కోరారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో నన్ను కానీ గెలిపించినట్టయితే ప్రతి డివిజన్కి పార్టీలకు అతీతంగా ప్రముఖులతో, నిపుణులతో కమిటీలు వేసి
ఏ విధమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎలా చేయాలి అంశం మీద చర్చించే అవకాశం ఆ కమిటీలకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ప్రముఖుల్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఇన్వాల్వ్ చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేయడం జరుగుతుంది. టీడీపీ పశ్చిమ అభ్యర్థి మద్దాలగిరి కోవాల్పేటలో విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మద్దాలగిరి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు గిరికి బ్రహ్మరథం పట్టారు. అభివృద్దికి పట్టం కట్టాలని, టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో సిపిఐ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ బలపరిచిన జనసేన అభ్యర్థులను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. జిల్లాలో జనసేన అభ్యర్థుల విజయానికి వామపక్ష శ్రేణులు అంకితభావంతో కృషి చేయాలని గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థి తోటా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జనసేన అభ్యర్థులు శ్రీనివాస్ యాదవ్, జియావుర్ రెహమాన్ తదితరుల విజయాన్ని కాంక్షిస్తూ కొత్తపేట మల్లలింగం భవన్లో సమావేశం జరిగింది. సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు జంగల్ అజయ్ కుమార్, మాల్యాద్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వామపక్షాలు బీఎస్పీ పొత్తుతో రాష్టంలో ఎన్నికల గోదాలోకి దిగిన పవన్ కళ్యాణ్ ను అన్ని వర్గాలు ఆదరించి గెలిపించాలని చంద్రశేఖర్ కోరారు. రాష్టంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు కూడా చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. గుంటూరులో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 4న నర్సరావుపేటలో అమిత్ షా రోడ్ షో ఉంటుందని చెప్పారు. అధికారుల బదిలీ విషయంలో హైకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టులాంటిదన్నారు. ప్రధాని గారితో సహా అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి 4వ తేదీ రాబోతున్నారు. ఆయన ఒక నర్సరావుపేటలోనూ, విశాఖపట్నంలో రోడ్ షో నిర్వహిస్తారు. నర్సరావుపేటలో ఒక సభ నిర్వహించే దిశగా మేమందరం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతిపాడు టీడీపీ అభ్యర్థి డొక్కా మాణికవరప్రసాద్ కు మాలమహారాణ మద్దతు తెలిపింది. దళితుల అభ్యున్నతికి పాటుపడిన సీఎం చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని మాలమహారాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి వెంకటరమణ ఆకాంక్షించారు. మాలమహారాణ నేతలతో కలిసి అరణాలపేటలో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన, దళితులకు చేసిన అభివృద్ధి మేము ఆకర్షితులనై రేపు 19 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మాలమానాడు తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము. అదేవిధంగా పత్తిపాడు నియోజకవర్గం నుండి డొక్కా వరప్రసాద్ గారు అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. వారికి మాలమానాడు తరఫున మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నాము. మాలమానాడు నుండి డొక్కా వరప్రసాద్ గారిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి మా దళితుల తరఫున గిఫ్ట్గా ఇవ్వడానికి మేము సిద్ధపడి ఉన్నాము. లాం చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వైవి ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇటువంటి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వార్తల ద్వారా సమాప్తం. నమస్కారం.